కర్నూలు మండల కేంద్రమైన మంత్రాలయంలో అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు అధ్యక్షతన వీధుల గుండా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, అసెంబ్లీలో విధానాల పరంగా విభేదించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. కొంచెం ప్రశ్నలు తీసుకుంటాం, ఏమనుకోవద్దు. మీరిచ్చిన సవాల్కు మేము వస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీరిచ్చిన సవాల్కు మేము వస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మంత్రులు మీరిచ్చిన సవాల్కు మేము వస్తున్నాం. ప్రజల మీద సమస్యల గురించి మాట్లాడాలా కానీ కనీసం సున్నిత జ్ఞానం లేకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక 40 ఏళ్ల పాలన 40 ఏళ్ల పరిపాలన రాయించారు గౌరవ చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తర్వాత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా దరిద్రంగా నిజంగా మాట్లాడారు అసెంబ్లీలో. నేను
నిన్న మనం చూసుకున్నట్టయితే మనం ఒక వారం రోజుల నుంచి చిత్తూరు జిల్లా కానీ నెల్లూరు కానీ కనీసం కడప జిల్లా కానీ వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కానీ కనీసం దాని గురించి స్పందించకపోవడం ఒక విడూరం. నిన్న మొదటి రోజు ఎందుకు రాలేదంటే కుప్పం ఓట్లు అడుగుతారేమని చెప్పి రాలేదని హేళన చేశారు. ఒక చంద్రబాబు నాయుడు, ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా హేళన చేసి వాళ్ళు ఏం వాళ్ళు అవహేళన చేస్తూ ఏదో రాక్షసానందంగా పొందుతున్నారు. అది ఏమైనా ఎలక్షన్ జరిగిందంటే అది డబ్బులతో ఎలక్షన్ జరిగింది తప్ప అది ప్రజానీకంగా జరగలేదు. ఎలక్షను ఏమైనా కనీసం ప్రజల సమస్యలు వింటున్నారా? అది లేదు. ఏమైనా ప్రజల సమస్యల మీద చెప్పితే దాని గురించి రివర్స్ చేయడము, ఏదైనా అవహేళన చేయడం ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. నేను ఒకడు అంటాడు గోడలని, మీకు ఆ చేయనికి రాదు అది చేసింది. నేను ఆ గ్రూపులు గెలిచింది ఎవరే ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చంద్రబాబు దీక్ష వల్లనే వస్తున్నాను. గోడలనైతేనేమి పలవనేది వంశేదేమి అలా చెప్పుకుంటూ పోతే దాంట్లో శాసనసభ్యుల్లో కనీసం 100 మంది ఇతని దీక్ష నుంచే వచ్చినారు వీళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ప్రసంగించేది అసెంబ్లీలో చూసుకున్నట్టయితే కరెక్ట్ ఒక వారం రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక్కరు కూడా ఎవరో స్పందించారా? ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ కనీసం ఈ ముఖ్యమంత్రి ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఏ విధంగా స్పందిస్తున్నారో తెలియదు. ఏమనంటే మనం డబ్బులు ఇస్తున్నాము, అక్క చెల్లెలకు ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము, మనం చూసి ఓట్లేస్తున్నారు అంటున్నారు. కానీ కుప్పం జిల్లాలో జరిగిన ఎలక్షన్ చూస్తే మీరు ఒక ఓటు గెలిపించారో వాళ్ళకే తెలుసుకోవాలి. మన వాళ్ళని పంపిస్తే మన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ 13 మంది ఎమ్మెల్యేలు ఒక 4 MPలు దిగి 3 మంత్రులు దిగినప్పుడు వాళ్ళు అంత ఆ విధంగా చేశానండి. దొంగ ఓటు వేసుకుంటే గెలుచుకుంటే ఏమి, అది ఎలక్షన్ జరిగితే అది ఏమి, దాని గురించి ఎవరైనా హేళన చేసి మాట్లాడతారా? ఇది రాక్షస ఆనందం తప్ప నిస్తే ఏమి లేదు.